టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎస్ వాణీదేవి, పల్లా రాజేశ్వర్ రెడ్డిలు భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని జయదేపూర్ ఎంపీపీ బాలేశం గౌడ్, జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, టీఆర్ఎస్ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు కవిత శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జయదేపూర్ మండల కేంద్రంలో గల ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, టీఆర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న పలు అభివృద్ది సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయానికి దోహదం చేస్తాయన్నారు. ఈ సమావేశంలో మండల కోఆప్షన్ సభ్యులు ఇక్బాల్, టీఆర్ఎస్ నాయకులు దుర్గయ్య, వెంకటయ్య, హరి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ సెక్షన్లో మా టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుంది. ఎందుకంటే ఉద్యోగాలు 130,000 ఉద్యోగాలు నిరుద్యోగ యువతకు ఇవ్వడం జరిగింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా లేనటువంటి సంక్షేమ పథకాలు మా తెలంగాణలో నడుస్తున్నాయి. కాబట్టి నిరుద్యోగులు మా వైపే ఉన్నారు. కాబట్టి మాజీ ప్రధాని పివి నరసింహారావు బిడ్డ కాబట్టి ఆమె కూడా అఖండ విజయం సాధిస్తుందని మేము కోరుకుంటున్నాం. పల్లవేశ్వరరావు ఇవ్వరకు ఆయన షెడ్యూల్ ఉంది కాబట్టి ఆయన అక్కడ మేము తెలుసుకుంటే అక్కడ కూడా ఆయనకు మంచిగా ఉంది అవకాశం. ఆయన కూడా అఖండ విజయం సాధిస్తాడని మేము పట్టభద్రులు కూడా టీఆర్ఎస్ పార్టీకి పెద్దపీట వేశారు. మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లలో దేశంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానివ్వండి, మరి సంక్షేమ పథకాల్లో భాగంగా ముఖ్యంగా ప్రజలు పట్టణవాసులు పట్టభద్రులు కానీ ఆలోచించింది ఏంటంటే 24 గంటల విద్యుత్ ఒకటి, మరి ఎప్పుడు లేని విధంగా మంచినీటి కొరతను తీర్చినటువంటి ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి, అదేవిధంగా ఎప్పుడు లేని విధంగా 130,000 పైగా ఉద్యోగాలని ఇచ్చినటువంటి ఘనత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంది. మరి సురభి వాణీదేవి గారిని చూసినట్టయితే మేధావులు గాని పట్టభద్రులు గాని అందరూ ఆలోచించగలిగినటువంటి ఒక వ్యక్తి, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, ఎన్నో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్నటువంటి ఏకైక వ్యక్తి కాబట్టి ఆమెను తప్పకుండా భారీ మెజారిటీతో గెలిపిస్తారని నమ్మకం మాకుంది. అదేవిధంగా పల్లా రాజేశ్వర రెడ్డి గారిని కూడా భారీ మెజారిటీతో వారు కూడా తప్పకుండా విజయం సాధిస్తారు. మరి ప్రచార సరళిని గాని పోలింగ్ సరళిని గాని బట్టి చూస్తే మరి టీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు శ్రీ పల్లా రాజేశ్వర రెడ్డి గారు, శ్రీమతి సురభి వాణి గారు మరి అఖండ విజయం సాధిస్తారు.